ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న పురస్కరించుకొని చేపడుతున్న వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గోరంట్ల మండల వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ ప్రమిళామూర్తి, జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా ఆధ్వర్యంలోను, తహసీల్దార్ కార్యాలయం వద్ద రంగనాయకులు ఆధ్వర్యంలో, మదాని ఆర్మీ అకాడమీ ఇన్స్టిట్యూట్ లో నిర్వాహకులు ఫక్రుద్దీన్ మరియు సిఐ సుబ్బరాయుడు, శివరాం ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ శర్మ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. అలాగే పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయ ఆవరణలోని ప్రభుత్వ స్కూల్లో జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. గోరంట్ల పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ అధ్యక్షురాలు ప్రమిళామూర్తి, జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, మండల ఉపాధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి, రామలక్ష్మమ్మ, ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలకు ఆప్షన్ నెంబర్ జబ్బార్, జొన్న ఆంజనేయులు, కురుబ సత్యనారాయణ, వడ్డే సోమశేఖర్, విజయసింహారెడ్డి, ఏపీ వరప్రసాద్, వడ్డే సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మదాని ఆర్మీ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా మదాని ఆర్మీ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో పోరెత్తించారు. ఈ సందర్భంగా మదాని ఆర్మీ క్యాంపస్లో జరిగిన కార్యక్రమాలకు గోరంట్ల సిఐ సుబ్బరాయుడు, శివరాం ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ శర్మలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ముఖ్య అతిథులకు స్వాగతం పలికి అనంతరం వారి చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులైన సిఐ సుబ్బరాయుడులతో పాటు సుదర్శన్ శర్మలను ఫక్రుద్దీన్ ఘనంగా సన్మానించారు. Thank you.
కోరింట్ల మండలంలోని ఎంఆర్సీ కార్యాలయ ఆవరణలోని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు మండల జడ్పిటిసి పాలే జయరామ్ నాయక్ మరియు మండల వైస్ ఎంపీపీ రామలక్ష్మమ్మలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులే రేపటికి భవిష్యత్ అని చెప్పేసి నిదర్శనం పెట్టుకున్నాను. మన భారతదేశం మనము స్వతంత్రం తర్వాత ఎలా ఉన్నామో అందరికి తెలిసిందే. కాబట్టి పిల్లలతో విద్యార్థులకు నేను కోరుకునేది పూర్తి చేసుకుని ఈరోజు భారతదేశం మొత్తం 75వ సంవత్సరం మన ఆగస్టు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మన స్వతంత్రం వచ్చి